కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా తుని పట్టణంలో రెండవ వార్డు మరియు మూడవ వార్డు కొండవారిపేట సచివాలయ పరిధిలో రాష్ట్ర రోడ్డు మరియు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా పర్యటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ఇప్పటి వరకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఫలాలను వివరిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వము ఎలాంటి కార్యక్రమం చేపట్టలేదని ప్రజలే ప్రజాప్రతినిధులు దగ్గరికి వెళ్లి సమస్యలు చెప్పుకునేవారని కానీ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజాప్రతినిధులే గడప గడపకి వెళ్లి ప్రజలను కలుసుకుని వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తుని నియోజకవర్గ యువత అధ్యక్షులు ఏలూరి బాలు, మార్కెట్ యార్డ్ చైర్మన్ మాకినిడి బాబు, తుని పట్టణ యువత అధ్యక్షులు రేలంగి రమణగౌడ్, వర్క్స్ బోర్డు వైస్ చైర్మన్ షేక్ వాజా మరియు సీనియర్ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఆసరా వచ్చిందమ్మా, రైతు భరోసా వచ్చింది. అమ్మాజీ గారు మీరేమ్మా? నేనే చెప్పాలంటే విద్యాదీవెన వచ్చిందమ్మా. పిల్లలు చదువుతున్న వసతిదీవెన విద్యాదీవెన కలిపి 56,000 57,000 వచ్చాయి. శకుంతల గారు నీకు ఇంటి స్థలం వచ్చిందమ్మా, అమ్మఒడు వస్తుందా? నేను జగనన్న ఏమన్నారు, మేము మంచి చేస్తున్నా మాకు ఒకటి ఏమన్నారు. అత్తగారు దాంట్లో నలభై 7 ఏళ్ళు కదా. 7 ఎకరాలు ల్యాండ్ ఉంటే వచ్చారా?